నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ శాంతినగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నెల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిర్వహించారు. ఎమ్మెల్యేకి గ్రామ నాయకులు ఘనస్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే ప్రజలకు, లబ్దిదారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలందరూ పార్టీలకు అతీతంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తున్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా ఎన్నికల కురుక్షేత్రం మొదలుకోబోతుందని జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆశీర్వాదంతో ఒంటరిగా ఎన్నికల బరిలోకి వచ్చి ఘన విజయం సాధించబోతున్నారని తెలియజేశారు. జగన్ ఎప్పుడూ కూడా సింగిల్ గానే వస్తాడని, సింహంలాగే ఉంటాడన్నారు. చంద్రబాబులాగా ఓ పక్క పవన్ కళ్యాణ్తో, మరోపక్క బీజేపీతో స్నేహం చేసే నైజం కాదని తెలిపారు. మొట్టమొదటి నుండి ప్రధానమంత్రి మోడీ, హోంమినిస్టర్ అమిత్ షాకు ఇచ్చే గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారన్నారు. అమిత్ షా నడ్డా చేసిన అసత్య ఆరోపణలు సరికాదని ఎతో చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఏఏబీ చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, వైస్ ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి, సర్పంచ్ విజయ, పీఎస్సీ చైర్మన్ రామరెడ్డి మల్లికార్జునరెడ్డి, నల్లపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి తదితర నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గంలో ఆగస్టు నుంచి ప్రారంభించాం. ఇప్పటి వరకు 66 సచివాలయాలు తిరిగాం, 77,781 గడపలు తిరిగాం. ఇప్పటి వరకు ఆగస్టు లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అనుకోనున్నాం. చాలా మంచి ప్రోగ్రాం, ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఆలోచించి ఈ గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. ఈ నవరత్నాల పేరుతో మేము వేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ కూడా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఎన్నికల కురుక్షేత్రం ప్రారంభం కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటంతో, ప్రజల ఆశీర్వాదంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో ప్రజల్లోకి రాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుండి కూడా ఎప్పుడూ కూడా పొత్తులు పెట్టుకోవాలనని వెంపర్లాడలేదు. ఎప్పుడు కూడా సింగల్గానే వస్తాడు, సింహంలాగానే వస్తాడు. కానీ చంద్రబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్తో స్నేహం చేయాలని, బీజేపీతో స్నేహం చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. మధ్యలో మొట్టమొదటి నుండి కూడా ప్రధానమంత్రి మోడీ గారిని కానీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం, వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సినటువంటి నిధులు మన రాష్ట్రానికి తెచ్చుకోవడం ఇప్పటిదాకా జరుగుతుంది. ఈ మధ్యనే జాతీయ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు నడ్డా గారు కాళహస్తికి రావడం జరిగింది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి గారన్నా, హోమ్ మినిస్టర్ గారన్నా, కేంద్ర ప్రభుత్వం అన్నా చాలా గౌరవం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిధులు అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు ఇస్తూ ఉన్నారు. మధ్యలో ఈయనొచ్చి ఆ భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు బృందం చేరుంది. పేర్లు నేను చెప్పను, అందరికీ తెలుసు. ఆ బృందము నడ్డా చేత మాట్లాడిచ్చింది. ఏదేదో మాట్లాడినాడు. అవినీతి ప్రభుత్వం అంట, అక్రమాలు జరిగిపోతున్నాయంట, చాలా దారుణంగా ఉందంట ఆంధ్రప్రదేశ్. ఒక్కటే అడుగుతున్నాను ఆ నడ్డా గారిని, నువ్వు జాతీయ అధ్యక్షుడు కదా, నీ నాయకత్వంలో బెంగళూరులో బీజేపీ ఎందుకు తుడిచిపెట్టుకుపోయింది? అడ్రస్సు గల్లంత అయిపోయింది కదా. నిజంగా చిత్తశుద్ధి ఉండి మీరంతా దేశాన్ని, మీ భారతీయ జనతా పార్టీ సంగతి చూసుకోండి. మా సంగతి ఎందుకు? మా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా, క్రమశిక్షణతో, అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇన్ని పథకాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కానీ పార్టీలు కానీ ఏవీ లేవు. సిగ్గుండా లేదన్న మాట్లాడేదానికి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మీ ప్రాంతాల్లో మీ పార్టీని కాపాడుకోండి తప్ప ఆంధ్రప్రదేశ్కు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే మాత్రం సహించేది లేదు. మీరు ఏదేదో మాట్లాడితే ఎట్లా ఆంధ్రప్రదేశ్కు వచ్చే? అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు అన్నా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గౌరవం. ఆయన విశాఖపట్నంకు వచ్చి ఆయన కూడా మా ప్రభుత్వం మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు చేశారు, అసత్య ఆరోపణలు. అది కూడా ఎవరు మాట్లాడిస్తున్నారు?
చంద్రబాబు నాయుడు కమ్యూనిటీకి సంబంధించిన ఒక బృందం భారతీయ జనతా పార్టీలో చేరుండారు. వీళ్ళు ఆడిస్తున్నారు నడ్డా గారిని, అమిత్ షా గారిని. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి తిట్టమంటే అది తిడుతున్నారు మన రాష్ట్రానికి వచ్చి. అసలు మీ సంగతి చూసుకోండి, మరలా ఏ క్షణంలోనైనా పార్లమెంటుకి ఎలక్షన్స్ రావచ్చు. అసలు దేశంలో మీ పార్టీ పరిస్థితి ఏందో ఒకసారి చూసుకొని మాట్లాడితే మెలిగితే బాగుంటుంది. ఏదో వచ్చి కాగితాలు రాసిస్తే ఆంధ్రప్రదేశ్లో మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, మా ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. మేనిఫెస్టోలో చెప్పాం, ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా 2 లక్షల కోట్లు ఇచ్చాం, ఇంకా పైనే పడ్డాయి, ఇంకా ఎక్కువగానే ఇచ్చాం. పార్టీలు చూడడంలా, మతాలు చూడడంలా, కులాలు చూడడంలా, రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ విమర్శలు చేస్తారా? గుర్తుందా మీకు? ఒకవేళ హోమ్ మినిస్టర్ అమిత్ షా కావచ్చు, ఆయన జాతీయ అధ్యక్షుడు నడ్డా కావచ్చు, ముందు మీ మీ స్టేట్లలో ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోండి. బెంగళూరులో పూర్తిగా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తుడిచిపెట్టేశారు, కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. కర్ణాటకలో బీజేపీ, నేను నడ్డా గారిని అడుగుతున్నా, మీ ముఖ్యమంత్రి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డాడు కర్ణాటకలో, అక్కడ ప్రజలందరికీ అది తెలిసే మీ భారతీయ జనతా పార్టీని ఓడిచ్చారు కర్ణాటకలో ప్రజలందరూ కూడా. సిగ్గుండాలి కొద్దిగన్నా, ముందు అక్కడ చూసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, మా ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ఏదో స్క్రిప్ట్ ఎవరో రాసిస్తే దాన్ని చదవడం కాదు వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి. సిగ్గు శరం ఉండాలి కొద్దిగన్నా. మీరు ముందు దేశాన్ని చూసుకొని, మీ మీ రాష్ట్రాల్లో మీ భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి, ముందు అది చూసుకోండి. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు అనవసరం. ఇప్పటికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానమంత్రి గారంటే చాలా గౌరవం, మోడీ గారంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కూడా కలిసి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి ఫండ్స్ అన్నీ కూడా అడుగుతున్నారు మీరిద్దరూ కలిసి. అసలు ఒకటే అడుగుతున్నారు, మోడీ గారికి అమిత్ షాకి పడ్డం లేదని వార్తలు వస్తున్నాయి, నడ్డాకి ప్రైమ్ మినిస్టర్కి పడ్డం లేదని వార్తలు వస్తున్నాయి, నేషనల్ పేపర్స్లో రాస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.